ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో చేశారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకి పుట్టశ్రాములు నెల్లూరు జిల్లా చేయటం కానీ, ఈ ఆర్యవైశ్య వాసవి కన్యకాపరమేశ్వర టెంపుల్స్ అన్నీ ఉంటాయమ్మా, అవన్నీ కూడా ఈ వయసులు రూపాయి రూపాయి చందాలు వసూలు చేసుకొని టెంపుల్స్ కట్టుకొని ఉండేవాళ్ళు. ఎండోమెంట్కి పోతా ఉంటే ఆ రోజు కొంజేటి రోజు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి అవన్నీ ఆర్యవైశ్యులకే చెందాలి ఆ టెంపుల్స్ అని జియో ఇచ్చి ఈ రోజు వరకు మా పరిపాలనలో ఉన్నాయి. ఓన్లీ వైశ్యాస్ కమిటీలు మా కమిటీలు లెక్కనే ఉంటాయి, గవర్నమెంట్ ఎండోమెంట్కి సంబంధం ఉండదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది చేశారు, గొప్ప విషయం అది. తర్వాత ఈరోజు జగన్ గారికి విషయానికి వస్తే, మేము ఈ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ విడిపోయింది జూన్2 తెలంగాణ అమ్మ ఆంధ్ర కాదు విడిపోయింది. నవంబర్1 పొట్టిశ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన గుర్తుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ నవంబర్1 ఆంధ్ర రాష్ట్ర అవసరం జరిగేది. ఈయన జూన్2 ఆంధ్రాలో చేసేవాళ్ళు, మేమందరం వైశ్యాస వ్యతిరేకించేవాళ్ళం. పొట్టిశ్రీరాములు గుర్తుగా నవంబర్1 వస్తే నువ్వు ఎలా ఇది చేస్తావు, ఇది కరెక్ట్ కాదని మేము జగన్ గారు పాదయాత్ర ఉన్నప్పుడు వైశ్యం మొత్తం ఏ ఊరికి ఆ ఊరు ఆయనకి అర్జీలు ఇచ్చాం. నేను ముఖ్యమంత్రి అవ్వంగానే నేను ఖచ్చితంగా నవంబర్1 ఆంధ్ర రాష్ట్ర అవతరణం చేస్తా అని చెప్పారు. మాట మీద వైశ్యుల మాట మీద గౌరవించి నవంబర్1 ఆంధ్ర రాష్ట్ర అవతరణం చేయడమే కాకుండా పొట్టిశ్రీరాములు గారి జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ తరువాత మేము ఎప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఈ చింతామణి నాటకం అనేది ఒకటి ఉందమ్మా, దాంట్లో వయసుల్ని కొంచెం ఇదిగా చూపిస్తున్నారు అని చెప్పి అది ఆ పల్లెల్లో వేసిన తరువాత 2-3 రోజులు ఆ ఫ్లేవర్ ఉంటుంది బాధపడేవాళ్ళు. మేము ఎప్పటి నుంచో పోరాడుతుంటే, ఎందుకంటే తీసేయాలంటే ఒక వర్గం వాళ్ళు దూరం అవుతారు, కళాకారులు కానీ ఎవరు ధైర్యం ఉండాలి. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వయసుల మనోభావాన్ని గుర్తించి చింతామణి నాటకాన్ని బ్యాన్ చేశారు. అంటే ఇంకోటి నీకు అంతేకాదు, వేల కోటీసులు కాకుండా మామూలు వ్యక్తులకు కూడా పదవులు ఇచ్చారు. ఇవాళ టీడీపీ బోర్డు నెంబర్లో చంద్రబాబు నాయుడు ఒక్కరు కూడా వయసులకి ఇలా సాధారణ వ్యక్తులు, సాధారణమైన వ్యక్తులకి ఇవాళ 2 టర్మ్స్ ఇద్దరికి ఇచ్చాడు. టీడీపీ బోర్డు నెంబర్ ఒకసారి చెప్పగలిగిన ప్రసాద్ కానీ, స్టిల్ ఈరోజు మారుతి ప్రసాద్కి ఇద్దరు సాధారణమైన వ్యక్తులు అమ్మ, వాళ్ళ టీడీపీ బోర్డు నెంబర్ ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారంటే ఎన్ని వేల కోట్లు ఆశిస్తారో మీరు ఆలోచించండి. అంటే జగనన్న వయసుల మీద ప్రేమతో చేయటం జరుగుతుంది. ఇవన్నీ ఇవన్నీ మూసిపెట్టి జగన్ గారు కొంజేటి రోజు గారు చనిపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎందువల్ల వెళ్లకుండా 3 మంత్రులను అధికారికంగా పంపించాడు. రోజయ్య గారు చనిపోతే వెళ్ళలేదనే అది ఒక ఇది తెచ్చి, అసలు ఎప్పుడు తిట్టే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముసలి కన్నీరు కాస్త రోజయ్య ఫోటో పెట్టుకోవటం, దండేయటం, నేను వయసులో పక్షం అంటాం, రోజయ్య గారు మంచోడు అంటాం, అవన్నీ ఎంత యాక్షన్ చేస్తాడంటే వయసుల మీద ప్రేమ ఉన్నట్టు ఇవన్నీ పబ్లిక్ చూసి నవ్వుకుంటున్నారు. నువ్వు ఆ రోజు వరకు చెమట పట్టించాడు రోజయ్య గారు నీకు అసెంబ్లీలో, వయసులు అంటేనే విరక్తి, ఒక్కటి కూడా ఏ రోజు ఒక్క న్యాయం కూడా చేయలేదమ్మా. ఇవాళ ఈ పథకాల విషయంలో కూడా వైశ్యాస్కి మ్యాక్సిమం ఇప్పుడు తక్కువ వస్తాయమ్మా, ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా కొన్ని వేల ఇళ్ల పట్టాలు ఆరవేషులకు ఇవ్వడం జరిగిందమ్మా. అంతేకాదు, ఇప్పుడు ఈబీసీ ఉందమ్మా, ఈబీసీకి ఉంది 60,000 మంది మహిళలకు ఈబీసీ కింద ఇవ్వటం జరిగింది. అట్లా అమ్మ ఒడి అయితేనేమి, ఇట్లా పార్టీలకు అతీతంగా ఎన్నో ఈరోజు వైశ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వైశ్యుల పట్ల ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, పల్లె ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో మాల్స్ వచ్చి వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయమ్మ. పల్లెల్లో ఒక 5 కుటుంబాలు 10 కుటుంబాలు వైశ్యాస ఉండేది, రైతులకి ఇద్దరికి మధ్య అప్పిస్తుంటారు మనందరూ తెలిసి అటువంటివి కూడా ఇబ్బంది పెట్టాలని హెరిటేజ్ మాల్స్ విలేజ్లో ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఎవరితో కన్సల్ట్ అయ్యి విలేజ్లో కూడా హెరిటేజ్ మాల్స్ చిన్న చిన్న మాల్స్ పెట్టి వ్యాపారస్తులని కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచించి ఆ రోజు మేము అడ్డుకున్నాము, ఆగారు అన్ని విధాలు. ఇప్పుడు వ్యాపారస్తులు కానీ వయసులు కానీ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారంటే చంద్రబాబు నాయుడు రోజయ్య గారి మీద ఉన్న కక్ష వయసుల మీద మీద చూపించాడు. అంతే, ఇవాళ అగ్రిగోల్డ్ ఉంటుందమ్మా, ప్రతి వ్యాపారస్తులు 100 రూపాయలు ఆ రోజు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ అని ఒక గుడ్ విల్తో 100 రూపాయలు చిన్న టీ కొట్టు ఇడ్లీ కొట్టు పెద్ద పెద్ద షాపు రోజులు కూడా 2 రూపాయలు 100 రూపాయలు అట్లా దాచుకునే వాళ్ళు అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ వల్ల మొత్తం వైశ్యాస ఇవాళ ఎంతమంది రోడ్డు పడ్డారు, దానివల్ల కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం వల్లే వయసులంతా కూడా రోడ్డు పడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నవ్వు వస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు నాకు రోజు మీద ప్రేమ, ఆడవయసుల మీద ప్రేమ అంటుంటే ఎక్కడిది కపట నాటకం, వయసులు తెలివైన వాళ్ళు ఆయన అనుకుంటున్నాడేమో, వయసులకి ఏమీ తెలియదు అని. వయసులో చాలా ఎందుకంటే చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు, చాలా టీడీపీ టైంలో వయసుల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పోయి చంపిన రోజులు కూడా ఉన్నాయి.
ఉదాహరణకి చిలకలూరుపేటలో శంకరని విలేకరి రేషన్ షాపుల మీద అవి ఇవి వేటి మీద రాశాడు వైశ్యాస్ శంకరని. రాస్తే ఇట్లా దొంగ బియ్యం అనేది పేపర్లో రాస్తే అతను ఇంటికి వెళ్ళి చంపేశారు శంకరని. ఇటువంటి ఎన్నో సంఘటనలు. మళ్ళీ మాచర్లలో మున్సిపల్ చైర్మన్గా అమెరికాలో ఉండేవాళ్ళని తీసుకొచ్చారు. భార్యాభర్త ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి మున్సిపల్ చైర్మన్ గెలవగలనే 3 రోజుల్లో దించేశారు ఆమెని. దించేస్తే వాళ్ళు ఆయన సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఇటు ఇంత కక్షపూతమైన వాతావరణంలో ఉండేవాడు వైశ్యాస. ఇప్పుడు నాకు వయసులు అంటే ప్రేమ అని లోకేష్ పాదయాత్రలో ఒకటి వచ్చాడు మీటింగ్లో చూశానమ్మా. నవ్వొస్తా ఉంది. వయసులు అందరు తెలియగల వాళ్ళు మీ మోసపూరితమైన మాటలు నమ్మే పరిస్థితి లేదు. అందరికీ తెలుసు వయసులు అంటే చంద్రబాబు నాయుడికి ఎంత కక్షో. అది ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలియవచ్చాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఆర్య వైశ్య కార్పొరేషన్కి చైర్మన్గా మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. సో మీ కమ్యూనిటీ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? ఇదే అమ్మా, ఇవన్నీ ఇప్పుడు విదేశీ విద్య ఉంది. విదేశీ విద్య నిన్న కూడా చెప్పాడు జగన్ అమ్మఒడి దాంట్లో వచ్చి 25 లక్షల రూపాయల వరకు ఇస్తున్నాను. అది వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైశ్యులకి చాలామందికి విదేశీ విద్య వచ్చింది. 1 కోటి రూపాయలు 80 లక్షలు 95 లక్షల వరకు ఫ్రీగా చదువుకుంటున్నారు వైశ్యులు. ఇవాళ అసలు ఇదివరకు ఎక్కడుంది ఆ పరిస్థితి? 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ఇవ్వటం అంటే ఒక విద్యార్థికి అసలు అయ్యేది. అందులో 8 లాక్స్ వరకు ఇన్కమ్ ఐటీ ఉన్నా కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. కొంత వయసులకు కూడా వెసులుబాటు అవ్వాలనే పరిస్థితిలో వైశ్యాస ఏమైనా కొంత మళ్ళీ అదేమైనా రిస్ట్రిక్షన్ చేస్తే ఇబ్బంది పడతాము. మనం ఎక్కువ చిన్న వ్యాపారస్తులనే ఏదో ఐటీ కట్టుకోవాలి. 8 లాక్స్ వరకు ఐటీ కట్టినా ఎలిజిబుల్ అమ్మా ఈ స్కీమ్. అంటే హయ్యెస్ట్ ఎక్కువ వైశ్యాస కూడా చాలామంది ఇవాళ విదేశీ విద్యకు వెళ్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కార్పొరేషన్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఇప్పుడు లబ్ధి చేకూరుతాయి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.